స్తోత్రం హలిలుయ ప్రైస్తల దేవుని పరిశుద్ధనామనకు మహిమ గాక మరొకసారి ప్రవీణ యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వంటి ప్రతి దేవుని బిడ్డకు కూడా ప్రవీణ యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలను గాక అని మిమ్మల్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధముగా ఇటు సమయాన్ని అనుగ్రహించినందుకు మరి దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్థితిస్తూ ఉన్నాను సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లినగాక మేన్ అదేవిధముగా మరొకసారి ఇటీరీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఎంతో మరి ధనమును వెచ్చించి ఎంతో ప్రయాసతోనూ దేవుని పని కొరకు పాటుపడుచడం వంటి మా యొక్క ప్రియులు దేవుని దాసులు డాక్టర్ యేసుపాదం గారికి మరి కుటుంబానికి కూడా మందనాలు తెలియపరుస్తూ ఉన్నా దేవుడు వారిని వారి కుటుంబాన్ని బహుగా ఆశ్రవదించాలని వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధముగా మరి మీరందరూ కూడా వారి కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభునాములు తెలియపరుస్తూ ఉన్నా దేవునికి మహిమ కలిగిన కాక నిజముగా ఇది కేవలము దేవుని యొక్క కృప ఉన్నది దేవుని యొక్క దయ ఉన్నది దేవుడు మనలో ప్రేమించి చక్కటి సమయమును ఇటు రీతిగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరితో దేవుని యొక్క మాటలు పంచుకోవటానికి మంచి శ్రేష్ట సమయాన్ని ఇట్టి అవకాశమును దేవాతి దేవనతగాను స్థుతిస్తూ ఉన్నా చూడండి ప్రియా దునుబడలారా దేవుని యొక్క గ్రంథములో కొన్ని మాటలు చదువుకొని మనము ముందుకు సాగిపోదాం అపోస్తున్న పౌలు కొరింది సంఘం రాసిన వంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం అపోస్తుడైన పౌలు కొరిందీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి చదువుకుందా దేవునికి స్థుతి కలుగునగాక చూడండి ప్రియ దేవుని బిడలారా ఈ కొరిందీ సంఘానికి ఆయన దాదాపుగా నాలుగు పత్రికలు వ్రాసినట్లుగా చరిత్ర తెలియపరుస్తున్నది అయితే మనకి ఈ రెండు పత్రికలు ప్రాముఖ్యముగా మనకును ఆ సంఘానికనే వర్తిస్తాయి కనుక వాటిని మాత్రమే పరిశుద్ధాత్ముడు మనకి ఉన్నాడు మరి ఆ సంఘములో ఎవరైతే ఎందుకు ఈ యొక్క పత్రిక వ్రాయవలసి వచ్చింది అనగా ఆ సంఘములో ఎన్నో భేదములు గొడవలు అల్లారులు అదే భేదాభిప్రాయములతోనూ ఉంటూ ఉండగా వారిలో ఐక్యమత్య ఐక్యత లేకపోవటం వలన కూడా ఇటు గ్రంథాన్ని వారికి రాసినట్లుగా ఈ లేఖను పౌలు గారు వారికి రాసినట్లుగా చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉంది అందుకే చూడండి దేవుని యొక్క ప్రేమను గురిచూ ఆయన యొక్క వరముల గుర్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రతి వ్యక్తి యొక్క విలువను గురిచీ ఆయన ఆత్మ సంబంధమైన విషయాలను గురించి ప్రాముఖ్యంగా వ్రాస్తూ ఉన్నాడు అందుకే ఈ యొక్క పన్నెండవ అధ్యాయంలో ఈనాడు మన సంఘానికి మన సంఘాలలో వంటి మనందరికీ కూడా ఎంతో అవసరమై ఉన్నవి సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరం అని ఆ శరీరమునకు క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడనియు మరి ఆ సంఘ ఆ యొక్క శరీరములో ఎలాగైతే అవయవములు ఉంటా ఉంటాయో సంఘ బ్రలందరూ కూడా అవయవములు వంటివారని చాలా స్పష్టముగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు అందుకే అని అంటున్నాడు కదా ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధుడా మా తండ్రి సర్వోన్నత జీవాధిపతి దయగలమా ప్రభావ మీనా మన స్థుతిస్తూ ఉన్నాం తండ్రి దేవా ఈ చక్కటి శ్రేష్ఠమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందులకై నామాన్ని గనపరుస్తూ ఎందరైతే మాటలు వినుచున్నారో మీరే ఆధ్యాత్మికంగా బలపరచమని పురుకలపమని ప్రభువ మా యొక్క స్థితిని మా యొక్క స్థానము గ్రహించి మీలో కొనసాగే కృపదయిత్యమని ఏ సున్నాను అడుగుచున్నాము తండ్రి చూడండి ప్రిల్లారా ఎలాగూ శరీరము ఏకమై ఉన్నానో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నయ్యూ అనేకములైనను అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు అంటూ ఉన్నాడు అనగా చూడండి శరీరము ఒక్కటే కానీ అందులో అవయవములు అనేకమైనవి ఉంటూ ఉంటాయి అదే ప్రకారముగా ఎలాగూ శరీరం యొక్క అవయములన్నయో అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు అనగా క్రీస్తు శరీరం అయితే సంఘము క్రీస్తు యొక్క శరీరం అయితే ఆ సంఘం మనకు క్రీస్తే శిరస్సు అయితే ఆ శరీరములో అనగా సంఘములోని మనమందరము కూడా అవయవముల వారమని చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు అయితే ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ అంటున్నాడు కదా ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందు పొందితిమి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అంటూ ఉన్నాడు శరీరము లోనికి అనే మాటకు క్రింద ఫుట్ నోట్లో తెలియపరుస్తున్నాడు కదా శరీరముగా ఉండుటకు అంటూ ఉన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ అన్నాడు కదా యూదులమైనను గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను అనగా ఎటువంటి మతమైన జాతి అయినా కులమైనా ఏ ప్రాంతమైనా ఏ భాష అయినా ఎటువంటి వ్యక్తులైన కావచ్చు కానీ ఆయన సంఘములో చేరిన మనమందరము కూడా ఒకే శరీరమై ఉన్నామని అనగా క్రీస్తులోనికి మాత్రమే వచ్చిన్నామని ఒక్క ఆత్మయందే పానము చేసిన వారమని ఆయన తెలిపరుస్తూ ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలును కాక అనగా అందరము కూడా ఒకే ఆత్మను కలిగి ఉంటూ ఉన్నాం దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటూ ఉన్నాం ఆ ఆత్మయందే బాప్త్యసం పొందితి మీ అని చక్కగా తెలిపరుస్తూ ఉన్నాడు అయితే చూడండి మరి శరీరములో అవయములు అనేకమైన ఉంటూ ఉంటాయి చెయ్యి కాలు నోరు ముక్కు కన్ను చెవులు ఇంకా ఇటువంటి అవయములన్నీ కూడా అవి వేరుగా ఉన్నప్పటికీ ఒకే శరీరముతో ఉంటూ ఒక చెయ్యి మరొక చెయ్యిని ద్వేషించదు చెయ్యి కన్నును ద్వేషించదు కాలు ముక్కును ద్వేషించదు లేక చెవిని ద్వేషించదు శరీరంలో ఏ ఒక్క ప్రక్కన లేకపోతే చిన్న చిన్న అవయవమైనప్పటికీ కూడా దానికి గాయమైనట్లయితే శరీరమంతా కూడా ఆ నొప్పిని ఆ బాధను భరిస్తుంది ఆ యొక్క అవి మనకు స్వస్థత కలిగేంత వరకు కూడా ఈ శరీరం అంతా కూడా బాధను భరిస్తూ ఉంటుంది కాబట్టి మరి క్రీస్తు యొక్క శరీరముగా ఉన్నటువంటి మన సంఘములో కూడా ఎవరైతే బాధలో ఉంటూ ఉన్నారో అస్వస్థగా ఉంటూ ఉన్నారో ఇబ్బందులు ఉంటూ ఉన్నారో శోధనలో ఉంటూ ఉన్నారో శ్రమలో ఉంటూ ఉన్నారో అటువంటి వారి కొరకు సంఘమంతా కూడా వారి యొక్క బాధ లొక్క శ్రమ తమ సొంతదిగా భావిస్తూ వారి కొరకు భారము కలిగి ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు ఈనాడు మనము గమనించినట్లయితే మన సంఘములో కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు ఎవరైనా శోధన ఉన్నట్లయితే ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వారిని చాలామంది పట్టించుకోవటం లేదు అది నాది కాదు కదా నాకు కాదు కదా కావాలంటే ఏదైనా సహాయం చేస్తూ ఉంటారు ఏదైనా సలహా ఇస్తూ ఉంటారు లేకపోతే ఇంకెక్కడైనా పంపిస్తూ ఉంటారే కానీ వారి కొరకు భారము కలిగి ప్రార్థించేవారు దినాలలో కనుమరుగైనట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అందుకనే మన యొక్క స్థితిని గమనించిన దేవుడు ఈ యొక్క లేఖలో కూడా ఆ కురిది సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు ఆ మాటలు మనకిన కూడా వర్తిస్తావని ఏ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకని అన్నాడు కదా నేను చెయ్యి కాను శరీరములోని శరీరంలోని దాను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనేది కాకపోలేదు మరియు నేను కన్ను కాను గనక శరీరములోని దాను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనేది కాకపోలేదు శరీరం కన్ను కన్నైతే వినుట ఎక్కడ అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా కాబట్టి నా యొక్క కన్ను ఇదిగో ఏదో ఒక మూలన ఉన్నాను ఏదో ఒక చిన్నదానం నేను కాబట్టి మిగతా మిగతా దేహం అంతట్లో కూడా అవయవానికి వచ్చినా సరే నేనేం చేయగలను నేనేమి చేయలేను కదా నాకెందుకులే అనగా దానికి అర్థం ఏంటంటే ఇదిగో దేహమంతా నా కన్నుతో నింపబడితే అప్పుడు చూస్తానట్లుగా మాట్లాడుచున్నదంట అందుకే అంటున్నాడు కదా దేహమంతా కన్ను అయితే వినుట ఎక్కడా అంటూ ఉన్నాడు దేహమంతా కూడా చెవి అయితే చూచుట ఎక్కడా లేకపోతే వాసన చూచుట ఎక్కడా అయితే దేవుడు అవయములలో ప్రతి దారుణి తన చెత్త ప్రకారము శరీరంలో ఉంచాను చాలా ప్రాముఖ్యమైన మాట మనం అక్కడ చదువుతూ ఉన్నాం అని అంటున్నాడే కదా అపోసరణ పౌరులు తెలియపరుస్తున్నాడు అంటే అవయములలో ప్రతి దానిని తన చెత్త ప్రకారము శరీరములో ఉంచాను అంటే ఏ ఒక అవయము కూడా దేవుని చెత్తము లేకుండా చేయబడలేదు అది ఆ స్థానంలో ఉంచబడలేదు అదే మన కుటుంబంలో కావచ్చు మన సంఘములో కావచ్చు సంఘంలోని బిడలందరూ కూడా దేవుని చిత్తము లేకుండా దేవుని ఏర్పాటు లేకుండా ఎవరు కూడా సంఘంలోనికి లేక మందిరంలోనికి రాలేరని దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపం చేస్తూ ఉన్నాం కాబట్టి అటువారందరికీ కూడా వారి కొరకు ప్రార్థించబద్దులమై ఉన్నాం ఎవరైతే బలహీనులుగా ఉంటూ ఉంటారో లేక ఇబ్బందులు ఉంటూ ఉన్నారో వారు దేవుని చేత ఏర్పరచబడిన వారని దేవుని చేత ఎన్నిక చెబడిన వారని దేవుడు నడిపిస్తేనే తప్ప వారు దేవుని యొక్క శరీరములనికి అనగా సంగములనికి వారు రాలేదని మనం గ్రహించి వారి కొరకు ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి చూడండి ఇంకా మనం గమనించినట్లయితే ఇరవై రెండవ వచ్చిన చెప్తున్నాడు కదా అంతేకాదు శరీరం యొక్క అవ్యములలో ఏవి మరి బలహీనులుగా కనబడను అవి మరి అవశ్యములే దేవునికి మహిమ కలుగునుగాక మనక శరీరంలో ఏ ఒక్క అవయవం అయితే అది బలహీనముగా ఉంటుందో అది ఇంకా ఎక్కువ అవసరమై ఉన్నది అది మరీ అవశ్యమై ఉన్నదని పౌలు గారు చక్కగా తెలిపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఇంకా అంటున్నాడు కదా ఏ అవయవములు ఘనత లేనివని తలంతమో ఆ అవయములను మరీ ఎక్కువగా ఘనపరచుచున్నాము కాబట్టి ఏ అవయవం అయితే మరి ఘనత లేదని మనం గ్రహిస్తున్నాము వాటిని ఇంకా ఎక్కువగా ఘనపరచున్నాము అంటూ ఉన్నాడు అనగా చూడండి మరి ఏ యొక్క దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం కలుగును గాక సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అంటూ ఉన్నాడు మన యొక్క దేహంలో గనక ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే మార్పు జరిగినట్లయితే ఆ యొక్క లోటును పోర్చడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం నల్లగా ఉండటానికి ఉన్న ఉండేవారు తెల్లగా మారడానికి ఎన్నో రకముల క్రిములు కావచ్చు వైద్యము కావచ్చు చేస్తూ వారు తెల్లవడడానికి ప్రయాసపడుతూ ఉంటారు తెల్లగా ఉన్న చుట్టూ నల్ల నల్లగా చేయడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటూ ఉంటారు అనగా తమ యొక్క దేహంలో మార్పులు కావాలని వారు సౌందర్యముగా కనబడాలని ఎంతో అందముగా కనబడాలని వారి యొక్క దేహాన్ని ఎంతో చక్కగా దాన్ని పోషిస్తూ వారు సౌందర్యం ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు దానికంటే కూడా మరి శ్రేష్టమైనది దేవుని సంఘము ఆ సంగము ద్వారా కూడా దేవుడికి మహిమ రావాలని ఆధ్యాత్మికముగా సౌందర్యము కలిగి ఉండాలని మన సంగము కొరకు ప్రయాసపడవలసిన వారం ఉన్నామని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు కాబట్టి వచ్చిన అన్నాడు కదా అందుకే సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు మీ యొక్క అవయములకు ఇంకా అవి సౌందర్యము కనబడడానికి ఎంతో ప్రయాసపడుతూ ఎంతో పాడుపడుతుంటాము కానీ ఇదిగో దానికి మరీ సౌందర్యము అక్కరలేదు ఎందుకనగా అది సుందరమైనది అని తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు దేవునికి స్థుతి కలుగును గాక చూడండి మరల అన్నాడు కదా అయితే శరీరంలో వివాదము లేక అవయవములో ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలుగ చేసి శరీరమును అమర్చి ఉన్నాడు అంటూ ఉన్నాడు చూడండి ఇప్పుడు లారా చక్కడ ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు శరీరంలో వివాదం లేక అవయవంలో ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగున అనగా చూడండి ఎడమ చేతికి గాయమైతే కుడిచే వచ్చి గట్టిగా పట్టుకుంటుంది లేక కంటికి గనక నొప్పి కలిగినట్లయితే చేతులు వెంటనే కండ్ మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి కాలికి కానీ గాయమైనట్లయితే వెంటనే మరొక చేయి వెళ్ళిపోయి ఆ గాయం ధర పట్టుకొని ఆ నొప్పిని భరించలేకపోవడాను బట్టి ఎంతో బాధపడుతూ ఉంటూ ఉంటారు కాబట్టి అదే విధముగా ఆ అవయములే అంత చక్కగా పనిచేస్తున్నప్పుడు అవయమాలు వంటి మనము కూడా ఒకరినొకరు పరామర్శించాలి అని బలహీనులను బలపరచాలి అని ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలని కొనుంగిపోయిన వారిని లేవనెత్తాలని వారిని బలపరచాలని వారిని ప్రోత్సాహపరచాలని అపోసరణ పౌలు చక్కలను తెలియపరుస్తూ ఉన్నాడు అందుకే అక్కడ నటున్నాడు కదా మరి ఆ వారందరూ కూడా తన యొక్క పరిచర కొరకు సంఘంలో దేవుడు ఎవరెవరు నియమించున్నాడో కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు ఇవన్నీ కారణం ఏమిటంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు సంఘం యొక్క అభివృద్ధి కొరకు సంఘము ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు వివిధముగా పరిచారుడికి లేవనెత్తి ఆయన తన పరిచయను కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నా చూడండి ప్రిల్లారా మనము గమనించినట్లయితే అవయవములు అనగా కేవలం మనము అనుకుంటూ ఉంటాము చేతులు కాళ్ళు నోరు ముక్కు చెవులు ఇవి మాత్రమే అనుకుంటూ ఉంటాం అవి మాత్రమే కాదండి దేవుడు ఏమైతే చేస్తూ ఉన్నాడో దేవుడు చేసే ప్రతి పనికిని కూడా సాతానుడు వ్యతిరేకముగా వచ్చి అదే పనిని లేకపోతే అటువంటిదే మరలా సాతానుడు నకలగా సృష్టించి అనగా డూప్లికేట్గా సృష్టించి వాటి ద్వారా మనిషిని నాశనం చేయడానికి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులుగా చేరడానికి అపవాది చూస్తూ ఉన్నాడు అందుకే ఇంతవరకు చెప్పినట్లుగా మన యొక్క అవయవాలంటే కేవలము మన శరీరములను భాగములు మాత్రమే కాదు కానీ మరికొన్ని అవయవములు సాతారుడు మన పుట్టించినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నా చూడండి చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం మనమందరము కూడా ఎంతో ఆసక్తిగా మనస్సు పెట్టి గమనించి అసలు మన యొక్క అవయవాలు ఏరితిగా ఉంటా ఉన్నాయో ఎటువంటివిగా ఉంటూ ఉన్నాయో మనము గమనించబద్ధమై ఉన్నాం చూరణ దయచేసి నాతో కూడా అపోసరణ పవ్లు కొలసరు వసండ్ పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచ్చను చదివినట్లయితే అవయవాల గురించి పౌలు గారు కొలసి సంఘానికి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు చేసే ప్రతి పనిని కూడా సాధన కాపీ కొట్టచ్చు దేవుని యొక్క బిడలను పాడుచేరకి సాధనను చూస్తూ ఉన్నాడు కొలసి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ గమనించినట్లయితే కావున భూమి మీదనున్న మీ అవయవములను జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి దేవునికి స్థుతి కలుగును గాక చూడండి పిల్లారా కొంద సాఘానికి అయితే శరీరములోని అవయవల గురించి తెలియపరుస్తున్నాడు పౌలు గారు ఈ పట్టణంలోని సంఘానికైతే మన యొక్క అవివలను పరిచయం చేస్తూ ఉన్నాడు అదేదో మనకి తెలియనివి కాదు అవి క్రొత్తవి కాదు లేకపోతే దేవుని చేత పెట్టబడినవి కాదు అది మనము కలు చేస్తున్నవి కాదు కానీ మనకు తెలియకుండానే మనకి కొన్ని అవయవములను సాతనడు పెట్టుచున్నాడు అవి ఏమిటని మనం ఆలోచన చేస్తున్నట్లయితే అని అన్నాడు కదా భూమి మీద ఉన్న మీ అవయములను అనగా ఆ జారత్వము కొందరులో జారత్వం అనబడే అవయవము ఉంటూ ఉన్నది కొందరు అపవిత్రత అనబడే అవయవం ఉంటూ ఉన్నది కొందరిలో కామాతురత అనబడే అవయవం ఉంటూ ఉన్నది కొందరిలో దురాశ అనబడే అవయవం ఉంటూ ఉన్నది మరి కొందరిలో విగ్రహారాధన ధనాపేక్ష ఇవన్నీ కూడా అపవాదికి సంబంధించినటువంటి అవయవాలు అయితే వాటిలో ప్రాముఖ్యంగా ధనాపేక్షను గురించి మరి స్పష్టంగా ఏమి అంటే విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటూ ఉన్నాడు అనగా ధనాపేక్ష అనేది అది ఒక విగ్రహారాధన అని స్పష్టముగా తెలియపరుస్తున్నాడు కాబట్టి ఇటువంటివన్నీ కూడా చంపివేయండి అంటూ ఉన్నాడు ఆయన దేవునికి మహిమ గాక ఇదిగో మీ దేహములోని అనగా మీ శరీరములోని అవయవాలు ఎలాగైతే పనిచేస్తున్నాయో వాటి వల్ల మీరు చేయాలి వాటి వల్ల మీరు పరామర్శిస్తూ ఉండాలి వాటి వల్ల మీరు బలపరుస్తూ ఉండాలి ఐకమత్యం కలిగి ఉంటూ ఉండాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ కొలసి సంఘానికి అయితే ఏమైతే అపవాది మీలో పెట్టి ఉన్నాడు ఈ భూమి మీద అంటూ ఉన్నాడు అనగా ప్రతి మనుషులు కూడా చేతులు కాళ్ళు వారు ఉండవచ్చినమో కానీ కన్ను ముక్కు నోరు ఒకవేళ చెవులు లేని వారు ఉండవచ్చినమో కానీ భూమి మీద శారీరకముగా విక్రాములైనప్పటికీ కూడా ఈ కొలసి పత్రులు చెప్పినటువంటి అవయవాలు మాత్రము లేని వారి భూమి మీద కనబడటం లేదంటే దేవునికి ఇదిగో అవి చంపివేయాల దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు ఒకవేళ నీకు కాలు లేకపోవచ్చు చేతులు లేకపోవచ్చు చెవులు పని చేయకపోవచ్చు కళ్ళు లేకపోవచ్చున కానీ ఈ యొక్క జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధనైన ధనాపేక్ష అనేవి మాత్రం భూమి మీద ప్రతి మనుషులు ఉంటున్నాయట అందుకే వాటిని చంపివేయండి వాటిని మీరు నిర్మూలపరచండి ఇదిగో అపవాది మీకు తెలియకుండానే మీలో యొక్క వీటిని అవయవాలుగా పెట్టి ఉన్నాడు మీకు తెలియకుండానే మీలో వాటిని నిర్మించున్నాడు కాబట్టి చూడండి దేవుని యొక్క పనికి సాతన వ్యతిరేకముగా ఇలాగో పనిచేస్తూ ఉన్నాడు దేవుని యొక్క నాశనం చేయడానికి కాబట్టి మనము దేవుని యొక్క వాక్యం అనబడి అర్థములో మనము మనలో మనము పరిశీలన చేసుకోవాలని మనలో ఏవి ఉండాలో ఏవి ఉండకూడదో ఏవి ఉంచాలో వేటిని తీసివేయాలో స్పష్టముగా తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్థుతి కాక కాబట్టి ఇంకా సమయంలో నీళ్ళ జానత్వం ఉన్నదా అపవిత్రత ఉన్నదా కామాత్రత ఉన్నదా దురాశ ఉన్నదా ధనాపేక్ష ఉన్నదా వాటిని చంపివే ఇప్పుడే ఏసు నాములు వాటిని చంపివేమని ప్రభువు స్పష్టముగా తెలియపరుస్తున్నాడు అవి పోతే అప్పుడు మన దేవునికి మహిమకరంగా ఉంటూ ఉంటాము కాబట్టి తర్వాత అన్నాడు కదా వాటి వలన దేవుని ఉగ్రత అవి దేవుని మీ దిగవచ్చును ఎందుకు వాటిని చంపివేయమంటా ఉన్నాడంటే ఇదిగో అవి నీలో నాలో ఉండటం వలన దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వస్తూ ఉన్నది కాబట్టి ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే ఈ యొక్క భూమి ఉన్నటువంటి ఈ యొక్క అవయవాలను కూడా మనం చంపివేయాలని దేవుని యొక్క వాక్య స్పష్టముగా తెలియపరుస్తున్నాడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటరి హెలియా కాబట్టి చక్కని విషయాలను ఇక్కడ ఆయన జ్ఞాపం చేస్తున్నాడు ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట భూతులు అనే అన్నిటిని విసర్జించండి కాబట్టి పిల్లరా దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టముగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు మనకి తెలియకున్న అపవాది మనలో పని పనిచేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నా అందుకే ఆయన యొక్క వాక్యం మనం గమనించినట్లయితే బ్రహ్మపత్రిక పరిణవాధ్యాయములు రాస్తున్న పోస్తున్న పౌలు అని అంటున్నాడు కదా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మున్న బతుమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది కాబట్టి ఇదిగో అబ్బాయి పెట్టినటువంటి ఆ యొక్క జాగతము కామాతృత దురాశ ఇవన్నీ కూడా మనం తొలగించుకొని వాటిని చంపివేసి మన శరీరమునట పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించాలని దేవుని వాత్సలి మన బట్టి బతుములాడుచునంటూ ఉన్నాడు ఇట్టి సేవ మీకు యుక్తమైనది అనగా యొక్క దేహమంత ద్వారా యొక్క అవయముల ద్వారా మన శరీరమంత ద్వారా కూడా ఇదిగో దేవుని మనము ఘనపరచబద్ధమై ఉన్నాము ఎందుకనగా ఈ యొక్క దేహము దేవుని స్వహస్తముల చేత నిర్మించబడింది ఇదిగో యొక్క దేహము దేవుని యొక్క ఆలయం అని కూడా అదే పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు కనుక పిల్లారా సాతన్ యొక్క కుయుక్తులను వాడి యొక్క తంత్రములను వారి యొక్క పనులను మనం గుర్తెరిగి సాతడం అనే ఒక మరణత్రాలకు గుడ్డుతనం కలు చేస్తుంటుండగా వారిని మనము జయించి మన దేహమంతటి ద్వారా కూడా దేవుణ్ణి గనపరుస్తూ మన శరీరములోని అవయవములు ఎలాగైతే ఒకదాని ఒకటి పరామర్శించుకుంటూ ఉన్నాయో బలహీనమైన వాటిని ఘనతగా ఎంచుతున్నాయో సంఘములు మనమందరము కూడా ఒకరి పట్ల ఒకరము పరామర్శించుకోవచ్చు బలహీనులైన వారిని ఘనపరుస్తూ నిరుత్సమంగా ఉన్న వారిని ప్రోత్సాహపరుస్తూ శ్రమలో దుఃఖములో ఇబ్బందులు సమస్యలో వ్యాధులు ఉంటున్న వారిని బలపరుస్తూ మనము క్రీస్తు శరీరముగా కలిసి పనిచేయాలని దేవునికి మహిమకరంగా మనం జీవించాలని ఈ సమయంలో ఆయన యొక్క వాక్యం మనకి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు అందుకన్నాడు కదా ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటూ ఉన్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చెత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూత్రం అవటం వలన రూపాంతరం పొందుడి అంటూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక గనుక ప్రయత్నం ఈ సమయంలో మన యొక్క స్థితి ఎలాగున్నది మన దేహము ద్వారా దేవుని గనపరుస్తున్నాము లేదా మన శరీరంలోని అవమాలు ఎలాగైతే పని చేస్తున్నాయో మన సంఘములో మనందరం కూడా అటుగానే పని చేయాలని దేవుని పనుకులో నిలబడాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నాడు అట్టి కృప మనందరికీ ప్రభు నడిపించి ఆయన మనకు శిరస్సగా ఉంచుతూ దేవుని యొక్క ఆలోచనలతో దేవుని యొక్క తలంపులతో దేవుని యొక్క నడిపింపుతో ఆయన యొక్క ఆత్మ సహాయముతో ఈ జీవించి అపవాది ఏమైతే నీకు మరికొన్ని అగములుగా ఇచ్చున్నాడు అజానత్వం కావచ్చు అపవిత్రత కావచ్చు దురాశ కావచ్చు ధనాధ్యక్ష కావచ్చు వాటిని మనం చంపివేద్దాము దేవుని మహింపరుతాము దేవుడి మాటలు దీవించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ఎస్సయ్య సర్వోన్నతుడా జీవాధిపత్య దయాడా ఆశ్చర్యకరుడా మీ ఆమెను స్థుతిస్తూ ఉన్నాం తండ్రి దేవా నిజమే మా ప్రభ సంఘమనగా మీ యొక్క శరీరము అవునట్లుగా దేవా శరీరములోని అవయవముల వలె మేము పనిచేనట్లుగా పరిశుద్ధతను పవిత్రమైన జ్ఞానమును భయభక్తులతోను ప్రభ మాకు అనుగ్రహించి మీరే మమ్మల్ని నడిపించమని అనేకులు ప్రభావ మీ యొక్క శరీరం అనబడే సంఘములో చేర్చబడినట్లుగా అట్రీతిగా ప్రభావ మేము ప్రయాసపడినట్లుగా మీరు మాకు సహాయం చేయమని నశించబోతున్న వారు ప్రభా రక్షించబడినట్లుగా వారి కొరకు భారం కలిగి ప్రార్థించవడముగా మీరు మమ్మల్ని ముంచి నడిపించమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె